శుభకార్యానికి వెళ్తున్న పెళ్లి బృందవ్యాను బోల్తాపడి ఏడుగురికి గాయాలు. వివాహ విందు కార్యక్రమాలు ముగించుకుని తిరుగు ప్రయాణమవుతున్న పెళ్లి బృందం శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు బోల్తాపడడంతో ఏడుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాచన్న సిరిసిల్లి జిల్లా వేమలవాడ గ్రామీణ మండలం హనుమాచిపేట గ్రామానికి చెందిన యువకుడికి, జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం రాజలింగంపేటకు చెందిన యువతితో హనుమాన్పేట గ్రామంలో వివాహం జరిగింది. వివాహం అనంతరం పెళ్లి బృందం సభ్యులు డిపిఎం వ్యాను రాజలింగంపేటకు బయలుదేరారు. గ్రామ శివార్లలోకి వెళ్లగానే వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన కారు బలంగటికొంది. దీంతో టైర్లు ఊడిపోయి వ్యాన్ పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదం వల్ల దాంతో ప్రయాణిస్తున్న ఆరుగురు పెళ్లి బృందం సభ్యులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని అంబులెన్స్ లో సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాకు అందరికి ఇట్లా కాసులు కోసుకపోయినాయి. రాజలింగంపేట హనుమతిపేటకు మ్యారేజ్కి వచ్చినాం.